నమస్కారం, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నా పేరు శ్రేయ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. వినుకొండ పట్టణం మున్సిపల్ ఎన్నికల్లో చివరి ప్రచార ఘట్టంలో భాగంగా వైఎస్ఆర్సీపీ పార్టీ పెద్ద ర్యాలీ నిర్వహించింది. ఈ ర్యాలీలో వినుకొండ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ 20 నెలల్లో వినుకొండలో జరిగిన అభివృద్ధి గురించి తెలియజేశారు. 10 సంవత్సరాల్లో వినుకొండ వెనకపడిపోవడానికి కారణమైన టీడీపీ మరియు సిపిఐపై మండిపడ్డారు. టీడీపీ మరియు సిపిఐ హయాంలో జరిగిన కబ్జాలపై ఆయన విమర్శించారు. ముస్లిం మైనారిటీలకు సంబంధించిన మసీదు మన్యంలో సిపిఐ పార్టీ కబ్జాలు చేసుకుని అమ్ముకోవడం దౌర్భాగ్యమని అన్నారు. ఈ ర్యాలీలో బొల్లా గిరిబాబు, వైఎస్ఆర్సీపీ మైనారిటీ సెల్ అధ్యక్షుడు పిఎస్ ఖాన్తో పాటు ఇతర ముఖ్య నాయకులు, కౌన్సిలర్ అభ్యర్థులు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. కూర్చొని బీజేపీ మోడీ గారు రైతులకి అన్యాయం చేస్తున్నారని ఇక్కడ ధర్నా చేస్తారు. తెలుగుదేశం పార్టీ బురుడి బాబా అనే ఒక ఆయన ఇక్కడ కూర్చుంటాడు. ఆ బాబాతో సాగు ఇంకొక బాబాలు ఉన్నారు. ఈ ఊరిని ఆక్యుపేషన్ చేసుకునే బాబాలు ఎవరు? కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు. ఈ ఊరు సిపిఐ అనే పార్టీ ఈ ఊరిని ఎక్కడైతే ఏదైతే దోపిడీ జరిగిందో అక్కడ నుంచి ఆ ఒక్క బోర్డు ఆస్తులన్నీ కూడా దోచుకోవడం జరిగింది, అమ్ముకోవడం జరిగింది. అమ్ముకున్న దాంట్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళకు కూడా బాగా ఉంది. బాగా లేకపోతే ఆనాడు ఎందుకు జరిగిందని అడుగుతూ ఉన్నాను. నిన్న చెప్తున్నాడు ఒక పెద్ద మనిషి, 2007లో మక్కిన మల్లికార్జునరావు గారి టైంలో ఈ విధంగా పూర్తి స్థాయిలో అప్పుడు అని అమ్మారని అన్నాడు. 2007లో కాదు జరిగింది, 2009లో నువ్వు ఎమ్మెల్యే అయినాక ఇక్కడ జరిగింది. మక్కెల మల్లికార్జునరావు సమయంలో కాదు అని గట్టిగా చెప్తూ ఉన్నావు. మీరు 2009 నుంచి మీరు 10 సంవత్సరాలు 2014 2019 దాకా మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు. మరి కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు ఏ అధికారంతో అమ్ముకుంటున్నావయ్యా? ఏమయ్యా సిపిఐ ఏ అధికారంతో అమ్ముకుంటుందయ్యా? సిపిఐ పార్టీ అక్కడ అంత దూరం ఎందుకు? ఇక్కడ బళ్ళున్నాయి, ఈ బళ్ళ దగ్గర కూడా సందాలాడుకుంటున్నారు సిపిఐ పార్టీ వాళ్ళు. ఈ బళ్ళ దగ్గర సందాలాడుకుంటున్నారు, ఈ కూరగాయల బళ్ళ దగ్గర అట్టె వాళ్ళ బాబు గారు సొప్పు అని అడుగుతున్నాను. ఇక్కడ ఈ సొత్తు వాళ్ళ బాబు గారు సొత్తు ఈ స్థలం అని అడుగుతున్నాను. ఏమనుకుంటున్నావు? ప్రతి వ్యాపారస్తుని బెదిరిస్తున్నారు. మీ బెదిరింపులు ఇక సెల్లవు. మీ సమయం దగ్గర పడ్డది. పూర్తి స్థాయిలో మీకు అన్ని విధాల కర్మగీతం పాడే రోజులు దగ్గర పడ్డాయి. పాపం 200 ఎకరాల్లో మరి అమ్ముకోవటానికి, మసీదుకు సంబంధించిన భూములు అమ్ముకోవటానికి ఏ హక్కు ఉందని సిపిఐ ఆయన ముప్పాల నాయకులు రాష్ట్ర లెవెల్లో నేను పెద్ద నిజాయితీ పరుణ్ణి, పేదల పక్షాలు ఉంటారు అని చెప్పావు. ఏందయ్యా నీ పేదల పక్షాలు ఉండేది భూములు అమ్ముకోవటం? ఏ హక్కుతో అమ్ముతున్నావు వినకొండ? నువ్వు ఎక్కడ పుట్టావు? నువ్వు ఎక్కడున్నావు? మా ఊర్లో అమ్మటానికి నువ్వెవరు? అయితే మా ఊరు కొంతమంది స్వార్థ పనులు నీతో చేతులు కలిపారు. ఆ స్వార్థ పనులతో పాటు ఇక్కడ కలుషితమైన రాజకీయం, ఆ రాజకీయంలో ఈడొక తెలుగుదేశం పార్టీ నాయకుడు ఒకరు ఉన్నాడు. ఆయన సహకారంతో పూర్తిగా మసీదు మాన్యాలు అమ్మారు. దానికి నేను ఏం చెప్పానంటే, రాహా నిన్న చెప్పాను, అది కొంతమంది పత్రికలు దాన్ని ఇంకో ఉత్తీకరించారు. నేను చెప్పింది ఏంటంటే, అదే పేద ముస్లిం మైనారిటీ సోదరులకి, అదే పేద ముస్లిం మైనారిటీ సోదరులకి ఆ 166 ఎకరాలు ఇస్తే ఒక్కొక్క పేద ముస్లిం మైనారిటీ సోదరుడికి 5 సెంట్లు భూమి వస్తుంది. అది వాళ్ళకి ఇప్పకూడదా అన్నా. దానికి ఏం చెప్తారనుకోండి పేపర్తో, పేపర్ వాళ్ళు కొంతమంది దాన్ని ఉత్తిరేకించి అట్లా కాదు బ్రహ్మనాయుడు గారు 5 సెంట్లు ఇస్తాడా ఆ ముస్లిం మైనారిటీ వాళ్ళ వసూలు చేస్తారా అని. ఆ మాట్లాడగాల్సింది ఎవరండి? పేపర్ వారు.